గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు అలాగే రక్షాబంధన శుభాకాంక్షలు ఇవాళ కాపు విదేశీ విద్యా విధానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రపంచం మొత్తం మీద విదేశ విద్యా విధానంలో 730 కాలేజీలు ఉంటే ప్రస్తుత ప్రభుత్వం దానిని 150 కాలేజీలకు కుదించి ఇవాళ 100కి 5వరకు కూడా విదేశీ విద్యా విధానాన్ని అందించలేనటువంటి దుస్థితిలో ఉంది కాపులకు మేము ఏదో చేశామని ఒరగబెట్టామని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు కానీ అలాగే నిన్న గాక మొన్న 7 ఎకరాలు స్థలాన్ని సంపాదించామని జబ్బలు తెచ్చుకొని ఈ కాపు సంఘాలు కానీ గత ప్రభుత్వంలో మనకి ఎలక్షన్ మూమెంట్ వచ్చేదలకే కొన్ని నియోజకవర్గాల్లో స్థలాలు ఇచ్చి మరుగున పడేసింది అలాగనే ఈ యొక్క ప్రభుత్వం వచ్చి కూడా ఆ యొక్క స్థలాలను ఆక్వై చేయడానికి ప్రయత్నం చేసింది కానీ అలాగే మరుగున పడేసింది అంటే వీళ్ళు కాపులకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారు విదేశీ విద్యా విధానంలో ఈ యొక్క ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము